మీడియా వదంతులు మాత్రమే వచ్చాయి. ఈరోజు ఉదయం ఆయన కుమారుడు వచ్చి ఒకటే చెప్పారు, మాకు సీట్ ఇచ్చినా ఈపోయినా ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. ఎందుకంటే సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు సుఖంగా సంతోషంగా ఉండాలంటే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. దానికోసం మేము దేనికైనా సిద్ధమే. సీట్ ఇచ్చినా పనుల సీట్ ఇవ్వైనా పనుల మా ధ్యేయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కావాలి సార్. కాకపోతే వాళ్ళు చెప్పిన అంశం మీరు ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటున్నారో ఆ సామాజిక వర్గ అభ్యర్థికి ఇవ్వండి, కానీ మంచి అభ్యర్థి బలమైన అభ్యర్థికి ఇవ్వండి సలహా మాత్రమే చెప్పండి. వాళ్ళు ఇక్కడికి రాజీనామా చేయలేదు, రాజీనామా చేసి ఉద్దేశం కూడా వాళ్ళకు లేదు. వైఎస్ఆర్ కుటుంబంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే మా రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుందని